అందరికీ నమస్కారాలు. 20 సంవత్సరాలకు ముందు ఇదే రోజున ఎన్టీఆర్ గారు చనిపోవడం, అదే మరిగా ఏ వ్యక్తి అయినా సరే ఎప్పుడో ఒకసారి చనిపోతాం, కానీ మనం చేసే పనులు శాశ్వతంగా మిగిలిపోతాయి. మనం ఏ విలువల కోసరం అయితే పనిచేస్తామో, ఏ సమాజ హితం ఆకాంక్షిస్తామో అది చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎన్టీ రామారావు గారు ఆ పేరు మనం ఒకసారి చూస్తే నందమూరి తారక రామారావు గారు, కానీ ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్. ఆ పేరు జరంగానే చెప్పంగానే శత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి, ప్రజల స్ఫూర్తి ఎప్పటికప్పుడు ఇనుమడించే పరిస్థితి వస్తుంది. ఒక యుగ పురుషుడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆయన సృష్టించిన చరిత్ర భవిష్యత్తులో కూడా ఎవ్వరు కూడా సృష్టించలేరు. కనుచూపు మేరల్లో ఎక్కడా కనపడడం లేదు. 292 సినిమాలు చలనచిత్రంలో ఆ రంగంలోనే రారాజుగా వెలిగి మకుటం లేని మహారాజుగా వెలిగిన తర్వాత సమాజ సేవ చేయాలని రాజకీయాలకు వచ్చారు. ఆయన అధికారం కోసం రాలేదు. ఆయన ఇప్పటికి కూడా వెంకటేశ్వర స్వామి ఎట్లుంటాడో ఆయన రూపంలో చూసుకున్న ప్రజలున్నారు. శ్రీకృష్ణుడు ఏ విధంగా ఉంటాడో ఆయన రూపంలో చూసుకొని పూజలు చేసే పరిస్థితి. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి 60 సంవత్సరాలు అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఉన్నది చాలా తక్కువ సమయమైన 13 సంవత్సరాల్లో చరిత్ర సృష్టించాడు. 9 నెలల్లోనే పార్టీ పెట్టి అందరూ ఎగతాళి చేసిన అధికారంలోకి వచ్చింది ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అక్కడి నుంచి ఆయన ఒకసారి చూస్తే అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికారు. ఒకటి రెండు కాదు, సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఎవరైనా మొట్టమొదటిసారి అమలు చేశారంటే అది ఎన్టీ రామారావు గారితోనే ప్రారంభమైంది, ఎన్టీఆర్తోనే ప్రారంభమైంది. ఆ తర్వాతనే మిగిలిన వాళ్ళకు కూడా ఇది ఒక ఆదర్శంగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఆ రోజే ఫుడ్ సెక్యూరిటీ 2 రూపాయల కేజీ బియ్యం, ఆ రోజే పేదలకు చీరా దోవతి పథకం, ఆ రోజే మీరు ఒకసారి చూస్తే ఇండ్లు కట్టే కార్యక్రమం, ఆ రోజు పూరి గుడిసెలు 500-600 రూపాయలకు పూరి గుడిసెలు వేసి ఎప్పటికప్పుడు మళ్ళీ అవి తాటాకులని లేసిపోయే పరిస్థితి నుంచి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పేదవాళ్ళు ఉండవలసింది, పర్మనెంట్ ఇళ్లల్లో ఉండాలి, శాశ్వత గృహాల్లో ఉండాలని దేశంలోనే దానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే మాదిరిగా మీరు ఒకసారి చూస్తే అనేకమైనటువంటి వినూత్నమైన కార్యక్రమాలు, రైతులందరికీ 50 రూపాయలకి హెచ్పి కరెంటు, అంత మునుపు మీటర్లు పెట్టి పెద్ద ఎత్తున రైతుల్ని బాధిస్తూ ఉంటే కాదు రైతులకి మీటర్లు అవసరం లేదు, స్లాబ్ రేట్ ఇవ్వాలి, రైతులను ఆదుకోవాలని చెప్పి ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. ఈరోజు మాండలిక విధానం, సింగిల్ విండో సిస్టమ్, అదే మరిగి పరిపాలనలో వినూత్నమైన మార్పులకి శ్రీకారం చుట్టారు. ఈరోజు హైదరాబాద్లో మీరు ఒక్కసారి చూస్తే హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఆ రోజు ఆయన చూపించిన చొరవ, ఇదంతా కూడా ఆ రోజు మీరు చూస్తే హుస్సేన్ సాగర్ అంతా కూడా చాలా భయంకరంగా ఉంటే ఆ రోజు రోడ్డు వైడని చేపించి ట్యాంక్ బండి కింద తెలుగువారు శాశ్వతంగా గుర్తుపెట్టుకోక తగ్గ వ్యక్తులు వాళ్ళందరి విగ్రహాలు పెట్టి ఇప్పటికి కూడా ఆ ట్యాంక్ బండికి వెళ్తే మన పూర్వీకులు ఎవరైతే చరిత్ర సృష్టించారో వాళ్ళందరినీ చూసుకునే అవకాశం కల్పించాడు. బుద్ధా స్టాచ్యూ ఆయనే ఆ రోజు పెట్టాడు. ఇక్కడ లుంబిని పార్కు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత మీరు చూస్తే ఇలాంటివి హైదరాబాద్లో చాలా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, ఈరోజు మీరు హైదరాబాద్లో చూస్తే ఈరోజు ఏదైతే ఐటీ రంగం కానీ, నిన్న ప్రపంచంలో భారత్ బయోటెక్
టెక్ ఏదైతే ఉందో వాళ్ళు వ్యాక్సిన్ కోవిడ్ పైన తయారు చేసిన వ్యాక్సిన్ కూడా ఆ రోజు జినోమ్ వ్యాలీ పెడితే అందులో అనేక కంపెనీలు వచ్చి భారతదేశం గర్వపడే విధంగా ఈరోజు వ్యాక్సిన్ కూడా తయారు చేసి మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇది ఒకటే ఇండియన్, ఇక్కడవన్నీ కూడా ఎక్కడెక్కడో రీసెర్చ్ జరిగి వచ్చాయి, కానీ ఇండియాలో రీసెర్చ్ చేసి ప్రొడక్షన్ చేసిన వ్యాక్సిన్ ఈ భారత్ బయోటెక్స్ తీసుకొచ్చిన వ్యాక్సిన్. ఇలాంటివి చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం.